ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో మమేకం అవటమే లక్ష్యంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు. ఇవాళ ఎమ్మిగనూరు మండపేట నియోజకవర్గాల సాధికార యాత్రలో పాల్గొన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర కొనసాగింది. దానిలో భాగంగా ఎద్దుల మార్కెట్ నుండి సోమప్ప సర్కిల్ మీదుగా వైఎస్ఆర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ చేశారు వైసీపీ నేతలు. ఆ తర్వాత ఎమ్మిగనూరు బస్టాండ్ ఎదుట సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ జరిగింది. ఈ సభలో మంత్రి మెరుగు నాగార్జున, ఎంపీలు గురుమూర్తి, గోరంట్ల మాధవ్తో పాటు పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల బతుకుల్లో వెలుగు నింపుతున్నారని చెప్పారు మంత్రి మెరుగు నాగార్జున. చంద్రబాబు పాలనలో ఒక్క మంచి స్కీము లేదని, అన్ని స్కామ్లేయని విమర్శించారు ఆయన. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గుండె మీద చెయ్యేసుకొని బ్రతుకుతా ఉన్నాం. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు ఒక స్కీమ్ పెట్టాడా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అతని పేరు మీద ఒక్క స్కీము లేదు, అన్ని స్కాములే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లల చదువుల కోసం, మన ఆరోగ్యం కోసం ఈ దేశంలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే ఈ రోజు దానిని పుంతలు తొక్కిస్తా ఉన్నాడు. కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తీట త్రిమూర్తుల ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. తాపేశ్వరంలో వైసీపీ నేతల మీడియా సమావేశం తర్వాత మండపేటలోని పూలే విగ్రహం నుంచి కలువపువ్వు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన బస్సు యాత్ర బహిరంగ సభకు మంత్రి జోగి రమేష్, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ తో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు. దేశంలోనే సామాజిక న్యాయం ధర్మం పాటించిన ఏకైక నేత సీఎం జగన్ అన్నారు మంత్రి జోగి రమేష్. 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గౌరవించింది మన జగన్ అన్న. 9 రాజ్యసభ స్థానాలుంటే 4 బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గౌరవించింది మన జగన్ అన్న. సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మొత్తంగా ఏపీలో మరో 3 నెలల్లో ఎన్నికలు జరగనుండగా సామాజిక సాధికార యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తోంది వైసీపీ పార్టీ. బస్సు యాత్ర ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా ఏపీలో మళ్లీ అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.